కృష్ణ ప్రశాంత్ గారు గుడ్ ఈవినింగ్ మేడం. నమస్తే అండి. మేడం స్కూల్స్ తెరవచ్చా? పిల్లల్ని ఇప్పుడు బయటికి పంపించి స్కూల్స్ కి పంపించే వాతావరణం ఉందా? ధైర్యంగా పేరెంట్స్ స్కూల్స్ ఓపెన్ చేస్తే పంపించొచ్చా? ఖచ్చితంగా కూడా దీనిపైన మనము పునరాలోచించుకోవాల్సిన అవసరం అయితే ఉందండి. ఎందుకంటే మనకు ఆగస్టు 16 తర్వాత ఓపెన్ చేస్తారు అని అంటున్నారు. మనకి ఇంకా కూడా ఒక 3 వారాల టైం ఉంది. ఈ 3 వారాల్లో మనకు కేసెస్ నంబర్ ఎంత స్పీడ్ గా పెరుగుతుంది, కేస్ పాజిటివిటీ రేట్ ఎక్కువ ఉంది అన్నది కూడా ఆలోచించుకోవాలి. 13 జిల్లాల్లో ఒకేసారి ఒకే రకంగా ఓపెన్ చేయకుండా ఎక్కడైతే కేస్ పాజిటివిటీ రేట్ తక్కువ ఉందో, ఎక్కడైతే మనకు నంబర్ ఆఫ్ కేసెస్ కానీ ఇవన్నీ తక్కువ ఉన్నాయో అక్కడ మటుకు స్లోగా కూడా స్కూల్స్ ఓపెన్ చేసి ఒక షిఫ్టే అంటే కేవలం 2-3 గంటలు మాత్రమే ఓపెన్ చేసి 50% ఆఫ్ స్కూల్స్ అటెండెన్స్ తోనే మనం ఓపెన్ గాని చేసుకోగలిగి దాన్ని బట్టి మనము స్లోగా ఎస్టిమేట్ చేసి అక్కడున్న లోకల్ గా మళ్ళా ఏమన్నా స్కూల్స్ ఓపెన్ చేసిన తర్వాత మనం సర్వేలెన్స్ యాక్టివిటీస్, ఎపిడెమిలాజికల్ యాక్టివిటీస్ చాలా సూక్ష్మంగా పరిశీలించి కేసెస్ కానీ సడన్ గా కానీ నంబర్ కానీ పెరుగుతున్నట్టుగా కానీ ఉంటే మళ్ళా సడన్ గా కూడా స్కూల్స్ బంద్ చేసేదానికి మనం రెడీగా కూడా ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనకు ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా గారు చెప్పినా కూడా, లేదు నీతి ఆయోగ్ మెంబర్ వీళ్ళంతా చెప్పినా కూడా, స్ట్రాటజిక్ రీఓపెనింగ్ ఆఫ్ ద స్కూల్స్ ఈస్ నెసెసరీ. బట్ ఆ స్టేట్స్ లో అక్కడున్న పరిస్థితులను బట్టి ఒక ఫేజ్డ్ మేనర్ లో రీఓపెన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ వస్తున్న ఇష్యూ ఏంటంటే కొన్ని వర్గాల వాళ్ళు ప్రైమరీ స్కూల్స్ గాని ఫస్ట్ గాని ఓపెన్ చేస్తే ఆ పిల్లలు ఇన్ఫెక్షన్ తట్టుకునే అవకాశం కొద్దిగా బాగా ఉంటుంది. ఇంకొద్ది మంది ఇంకొక స్కూల్ ఆఫ్ థాట్ ఏమంటే చిన్న పిల్లలు వాళ్ళు ఎక్కువగా కూడా ఈ కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ ని ఫాలో చేయించడం కష్టమవుతుంది, హై స్కూల్ పిల్లలకి మనకు కొద్దిగా కంఫర్టబుల్ గా ఉంటుంది అన్నది కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఇంకా మనకు 3 వారాల టైం ఉంది కాబట్టి టీచర్స్ తో పేరెంట్స్ టీచర్ అసోసియేషన్ మీటింగ్స్ అన్నది కూడా కండక్ట్ చేసి అందరి అభిప్రాయాలు తీసుకొని అక్కడున్న లోకల్ పిహెచ్సి డాక్టర్స్ ని, ఆశా వర్కర్స్ ని, ఏఎన్ఎంస్ ని వాళ్ళని కూడా మనం ఆ మీటింగ్స్ లో ఇన్వాల్వ్ చేసి ఎక్కడైతే మినీ కంటైన్మెంట్ జోన్స్ కానీ క్లస్టర్స్ లో కేసెస్ పాజిటివిటీ ఎక్కువ ఉంటుందో ఆ ప్రాంతాల్లో ఆ గ్రామాలలో మనం స్కూల్స్ కానీ రీఓపెన్ చేయకుండా కానీ ఉంటే మనం ఇన్ఫెక్షన్ ని కంటైన్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అదొకే అదేంటంటే ఇప్పుడు సరే ఇప్పుడు ఉన్న కేసెస్ తగ్గుతున్నాయి, ఎక్కడైతే కేసెస్ లేవో ఆ ప్రాంతంలో స్కూల్స్ ఓపెన్ చేయొచ్చు అని చెప్పి మాట్లాడుకున్నాం. ఓకే, కానీ కొత్తగా మళ్ళీ కేసులు పెరుగుతున్న వాతావరణం కూడా చూస్తున్నాం. ఈరోజు కరీంనగర్ జిల్లాలో ఒక ఊర్లో కేసులు ఎక్కువ వస్తున్నాయని ఊరు లాక్డౌన్ పెట్టేసుకున్నారు స్వచ్ఛందంగా. గుంటూరు జిల్లాలో సేమ్ ఇంకొక ఊర్లో ప్రభుత్వంతో అధికారులతో సంబంధం లేకుండా ఊర్లో వాళ్ళు స్వచ్ఛందంగా లాక్డౌన్ పెట్టేసుకున్నారు, కేసులు పెరుగుతున్నాయని. ఏ రోజు కా రోజు మనము ఖచ్చితంగా కూడా సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఎందుకనంటే ఈ రోజు మనం ఒక బ్లాంకెట్ స్టేట్మెంట్ ఇచ్చేసి మనం ఈ రోజు నుంచి ఓపెన్ చేసేస్తాము అని అంటే 2 రోజుల ముందు దేశవ్యాప్తంగా సడన్ గా కేసెస్ కానీ పెరిగితే ఆ రోజు ఈ డెసిషన్ ని ఖచ్చితంగా వీ హ్యావ్ టు టేక్ బ్యాక్. సో మనము వీఆర్ గోయింగ్ ఫర్ ఎ ప్రిపేర్డ్నెస్ ప్లాన్, అంటే అప్రాక్సిమేట్ ఈ టైంలో మనకు స్కూల్స్ ఓపెన్ అవుతాయని టీచర్స్ ని, పేరెంట్స్ ని, పిల్లల్ని మానసికంగా సంసిద్ధత చేయటం అన్నది మంచిదే. బట్ ఆ రోజుకి మనం చేయలేని పక్షంలో ప్లాన్ బి ఏంటి, మనం ఏ విధంగా చేయాలి అన్నది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఆన్లైన్ క్లాసెస్ అన్నది ఒక రకమైన వర్గానికి అందుబాటులో ఉంటుంది, కానీ గ్రామీణ ప్రాంతాల్లో పూర్ స్టూడెంట్స్ కి, పూర్ ఫ్యామిలీస్ కి ఖచ్చితంగా కూడా అది పెద్దగా డిసడ్వాంటేజ్ అయ్యింది. కాబట్టి మనం ఏదైతే గురుకుల్ స్కూల్స్ కానీ, మనకు రెసిడెన్షియల్ హాస్టల్స్ కానీ, వెల్ఫేర్ హాస్టల్స్ కానీ వీళ్ళందరికీ ఉందో వీళ్ళకి సపరేట్ ప్లాన్ అన్నది కూడా తీసుకుంటేనే ఆ పిల్లలు ఇళ్లలో చదువును కోల్పోయి, ఇంకొకటి ముఖ్యమైనది ఏమంటేనండి, ఎక్కువగా ఆర్థికంగా తక్కువ పరిస్థితి ఉన్న వాళ్ళకి చిన్న ఇల్లు, చిన్న రూమ్స్ ఉంటుంది. ఆ చిన్న రూమ్స్ లో పిల్లల్ని కంటిన్యూస్ గా మనం ఇన్ని నెలలు కూర్చొని పెట్టేస్తే ఆ పిల్లలకి కూడా ఐసోలేషన్ లేకుండా ఆ పిల్లలకు కూడా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. డబ్బులు సరిగ్గా లేక, తిండి సరిగ్గా లేక పిల్లలు కూడా పౌష్టికాహార లోపం ఉంటుంది. కాబట్టి ఏదైతే వెల్ఫేర్ హాస్టల్స్ ఉన్నాయో, ఏదైతే రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయో అక్కడ స్పేస్ కానీ, వెంటిలేషన్ కానీ, మనకు ఫుడ్ కానీ బాగా ప్రొవైడ్ చేస్తామో ఆ సెక్టర్ ఆఫ్ స్కూల్స్ కానీ ఓపెన్ చేసుకొని అక్కడే ఇన్హౌస్ మనకు సిస్టర్స్, డాక్టర్స్ అవైలబిలిటీ కానీ చేసుకోగలిగితే పిల్లలకు కూడా ఏదైనా సిక్ అయినా కూడా వెంటనే ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. టీచర్స్ మటుకు కంపల్సరీగా వ్యాక్సినేషన్ చేసుకోవాలి. టీచర్స్ హెల్త్ కూడా ప్రయారిటీగా తీసుకోవాలి. స్కూల్స్ అంటే పిల్లల ప్రాణాలే కాదు, టీచర్ల ప్రాణాలు కూడా చాలా విలువైనవి. కాబట్టి అందరి అభిప్రాయం తీసుకోవడం అన్నది మంచిది.